శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఆసీనులైన ప్రముఖులకు, వేదిక ముందు ఆసీనులైన విజయవాడ పుర ప్రముఖులకు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన గజల్ శ్రీనివాస్ అభిమానులకు, పాత్రికేయులకు, సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ కనకదుర్గమ్మ అమ్మవారు అతనికి శక్తియుక్తులు ఆయురారోగ్యాలు ప్రసాదించి శతాయుష్కరణ చేయటం కాకుండా వారి ద్వారా సమాజానికి, సంస్కృతికి, భాషకి అనన్య సామాన్యమైన సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. గజల్ శ్రీనివాస్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక సామాన్యమైన వ్యక్తి వాళ్ళ అసామాన్యమైన స్థాయికి ఎదిగారంటే దాని వెనకాల ఎంతటి కృషి ఉందో ఒకసారి మనందరూ కూడా గమనించాల్సిన విషయం. కృషులుంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారని చెప్పని వేటూరు రా సుందరసమూర్తి గారు రాసిన పాటకి అర్థం ఎవరంటే గజల్ శ్రీనివాస్. ఆ రకంగా కృషి చేసి ఈ స్థాయికి ఆయన ఎదిగాడు. ప్రత్యేకించి గజల్ అన్నది ఉర్దూకు సంబంధించిన గాన ప్రక్రియ, కానీ ఇవాళ గజల్ అంటే తెలుగు గజల్ అంటే గజల్ శ్రీనివాస్. ఆ రకంగా ఇవాళ ప్రపంచ పరివ్యాప్తంగా తెలుగు గజల్కి ఒక విశిష్టతని సంపాదించబెట్టడమే కాకుండా అనేక గిన్నీస్ రికార్డులను కూడా సాధించి తెలుగు గజల్కి ప్రపంచ పరివ్యాప్తంగా గుర్తించిన గొప్ప గాయకుడు గజల్ శ్రీనివాస్. ఎంతోమంది గొప్ప గాయకులు ఉండొచ్చు, ఎంతోమంది మహా కళాకారులు ఉండొచ్చు, లేకపోతే మహానాయకులు ఉండొచ్చు, కానీ గజల్ శ్రీనివాస్కున్న మానవత్వ మనస్తత్వం మాత్రం వారెవరికి ఉండదని చెప్పి మాత్రం నేను భావిస్తాను. నేను గజల్ శ్రీనివాస్ని గౌరవించేది, ఆయన్ని ప్రేమించేది ఆయన ఉదాత్తమైన భావనలకే కాదు, తనకున్న భావనల్ని అక్షరాల ఆచరణలో చూపడానికి చేసే ప్రయత్నం ఆయనది మహత్తరమైంది. గాంధీ గారిని అందరం ప్రేమించవచ్చు, గాంధీ భావాల్ని వ్యాపింప చేయాలని చెప్పి నేను తప్పించవచ్చు, కానీ తన గీతం ద్వారా, తన గానం ద్వారా గాంధీ సిద్ధాంతాల్ని వాడవాడలా తెలుగున నాట కాకుండా ప్రపంచ పరివ్యాప్తంగా ఆయన చాటి చెప్పిన నిజమైన గాంధీవాది ఎవరైనా ఉన్నారంటే గజల్ శ్రీనివాస్ మాత్రం. అందుకే మా దృష్టి అంటే అవనిగడ్డలో మహాత్మా గాంధీ గారి మనుమరాలు శ్రీమతి ఉషా గోకని గారు గజల్ శ్రీనివాస్కి గాంధీ గాన వైతాళిక అని చెప్పి బిరుదును ప్రసాదించింది. సరే, గాంధీ గారి యొక్క గానాన్ని పాడటం ఎత్తు, కానీ పాకిస్తాను లేకపోతే ఆఫ్ఘనిస్తాను ఆ తీవ్రవాద దేశాల్లో ఒంటరిగా వెళ్ళి అక్కడ వినిపించటం మరొక ఎత్తు. అది ఒక గజల్ శ్రీనివాస్గా సాధ్యమైన తప్పనివరకు ఏ గాయకుడికి సాధ్యం కాలేదని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవద్దాం. నేనే భయపడ్డా ఒకసారి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆ తాలిబాన్లు ఈయన్ని దాదాపు చెరపెట్టినట్లు పనిచేశారు, కానీ ఆయన గానామృతాన్ని విని ఆయన్ని సగౌరవంగా అక్కడి నుంచి పంపించారు. అది గజల్ శ్రీనివాస్ యొక్క గొప్పతనం. అంటే ఎంతటి తన యొక్క ఆశయం కోసం ప్రాణాలకు తెగించి ముందుకు సాగల ఒక దృఢమైన గుండె బలం గల వ్యక్తి గజల్ శ్రీనివాస్. తెలుగు భాష అంటే ఆయనకి అమితమైన ప్రీతి. ప్రీతే కాదు,
తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పి ఒక పోరాట యోధుడు కూడా అతనిలో ఉన్నాడు. అలాగే తెలుగు జాతి మాత్రమే జాతి అని చెప్పన్న ఒక మహోన్నతైన విశ్వాసం గజల్ శ్రీనివాస్. తన గానం ద్వారా కానివ్వండి, తన కార్యక్రమాల ద్వారా కానివ్వండి, తెలుగు జాతి యొక్క బహుముఖీనమైన వ్యక్తిత్వాన్ని, తెలుగు జాతి యొక్క మహోన్నతమైన ప్రతిభని ప్రపంచానికి చాటాలని చెప్పి అడుగడుగున తప్పించే వ్యక్తి గజల్ శ్రీనివాస్. ఇవాళ తెలుగు భాషోద్యమంలో కూడా అతను చాలా ప్రముఖుడు. తెలుగు బాట పేరిట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది, కానీ ఆ చట్టాలు అమలు కావు. ఉదాహరణకి వ్యాపార వాణిజ్య సంస్థల ముందు తెలుగులో నామ పలకలు ఉండాలి, కానీ కనిపించవు మనకు. అయితే అవి చట్టాన్ని ఉపయోగించి వాళ్ళల్లో మార్పు తేవాలా, లేదా గజల్ శ్రీనివాస్ భావించినట్టు ప్రతి ఎక్కడైతే తెలుగు కనపడదో ఆ తెలుగు కనపడని వ్యాపార వాణిజ్య సంస్థలకు వెళ్ళి గులాబీ పువ్వు ఇచ్చి నమస్కారం పెట్టి అయ్యా తెలుగు కనపడేట్టు చేయని చెప్పని ఓ సత్యాగ్రహ పద్ధతిలో గాంధేయ మార్గంలో కార్యక్రమం చేయాలని చెప్పిన తపన మా శ్రీనివాస్ది. ఆ రకంగా ఒక గాంధేయ వాదాన్ని నమ్మటం కాకుండా గాంధేయవాద పద్ధతిలో తెలుగు భాషోద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచన చేస్తున్న గొప్ప వ్యక్తి కూడా గజల్ శ్రీనివాస్ అని చెప్పి మాత్రం మనం చూస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ ఏదో రకమైన అనుబంధం ఉంటుంది. అంటే ఇతని బహుముఖైన వ్యక్తిత్వం. నాకైతే తెలుగు భాషలో లేకపోతే గాంధీ గారు వాటి మీద నాకు అభిమానం గజల్ శ్రీనివాస్ ఉండొచ్చు, గాంధీ వాదాన్ని ప్రచారం చేస్తాను. ఇవాళ స్వామీజీ అంత దూరం నుంచి వచ్చారంటే ఇవాళ దీప ధూప నైవేద్యాలకు నోచుకొని గుళ్ళని పునరుద్ధరించే కార్యక్రమానికి ఆసరాగా నిలిచిన వ్యక్తి గజల్ శ్రీనివాస్. ఆ కార్యక్రమం కూడా చిన్న కార్యక్రమం కాదు. ఎక్కడ ఏ దేవాలయానికి అపచారం జరిగినా అక్కడ గొంతెత్తి నినదించే వ్యక్తే కాకుండా స్వామీజీ లాంటి వారిని ఆశస్సు తీసుకుని వారి యొక్క అన్నదండంతో పోరాడే మనస్తత్వం కూడా గజల్ శ్రీనివాస్. కేవలం చాలామంది పోరాటాలు చేస్తారు, కానీ ఆ పోరాటాలు అందరూ విజయవంతం కావు. కానీ గజల్ శ్రీనివాస్ చేపట్టిన ప్రతి పోరాటం కూడా విజయవంతం అయింది. అంటే అది చివరిలాగా కూడా ఆయన చూస్తాడు, దానికి కావాల్సిన వనరుల్ని కూడా సమర్పించుకుంటాడు. ఆ దేవాలయం పునరుద్ధరణ అయ్యే వరకు నిద్రపోదు. అలాగే బడి, ఇందాక చెప్పారు బడి మీద వెంటాల వారి పాట ఊరూరుగా వ్యాపింపు చేసింది ఘనత గజల్ శ్రీనివాస్. ఆ రకంగా వారు అనేక పాఠశాలలో పూర్వ విద్యార్థులు మళ్ళా తమ పాఠశాలకు వెళ్ళి మధుర స్మృతులను నెమరేసుకోవటం కాకుండా తమకు చేతనే సహాయం చేసి ఆ పాఠశాలల పునరుద్ధరణకు ఒక స్ఫూర్తి ప్రదాత మాత్రం గజల్ శ్రీనివాస్ అని చెప్పి మనం చెప్పదు. అంతేకాకుండా ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నారు, ఆ రంగాన్ని లో సంపాదన పరులుగా ఉంటూ ఉంటారు. అలాగే కళారంగంలో కూడా సంపాదిస్తూ ఉంటారు. కానీ తన సంపాదనని సమాజం కోసం వినియోగించిన ఏకైక కళాకారుడు మాత్రం గజల్ శ్రీనివాస్. ఆయన గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి ఆయన ఉపకారం చేశాడో చెప్పడానికి వీల్లేదు, అది ఒక పెద్ద జాబితా అవుతుంది. అనారోగ్య గ్రస్తులకు కానివ్వండి, ఎవరైతే కన్నీటితో ఉన్నారో వాళ్ళ కన్నీటిని తొడవాలని చెప్పిన తపంతో కానివ్వండి, అలాగే నిరుపేద విద్యార్థులకి ఆసరాగా నిలవటం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఎంత పెద్దఎత్తున చేసిన కళాకారుడు గజల్ శ్రీనివాస్ తప్ప మరొకరు లేరని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అది ఆయన యొక్క మహోన్నతమైన మనస్తత్వానికి అర్థం పట్టే అంశం. కేవలం ఆలోచన ఉండొచ్చు, మనసు ఉండొచ్చు, కానీ ఆచరణాత్మకంగా చూపిన గొప్ప గాయకుడు మన గజల్ శ్రీనివాస్ అని చెప్పి మాత్రం మనం చూస్తూ. అలాగే వాళ్ళ వారి కుమార్తె సంస్కృతి కూడా తండ్రిని మించిన తనయ్య కావాలని చెప్పి ఆశిస్తూ, ఆ పాపకు కూడా కనకదుర్గమ్మ ఆశస్సులు సదా లభించాలని చెప్పి కోరుకుంటూ, గజల్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, కానీ ఆయనతో ఇవాళ ఈ పుట్టినరోజు సందర్భంలో
ఆత్మీయులందరి మధ్య నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలగటం నాకు అత్యంత ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. గజశ్రీనివాస్ ఎదగాలి ఎదగాలి, హిమాలయ శిఖరంలాగా అంత ఎత్తు ఎదగాలి. ఎందుకు ఎదగాలంటే మన కోసం, మన జాతి కోసం, మన భాష కోసం అని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకుందాం.